నెల్లూరు ప్రకాశం జిల్లాలను కలుపుకుని గ్రేటర్ రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని రాయలసీమ పోరాట సమితి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మూడు రాజధానులు అవసరం లేదని, ఎన్నో ఏళ్లుగా వెనకబడి ఉన్న రాయలసీమను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని మాజీ ఎంపీ గంగుల ప్రతాప్రెడ్డి అన్నారు. కర్నూలులో హైకోర్టు వచ్చినంత మాత్రాన రాయలసీమ అభివృద్ధి కాదంటో ఉన్న మాజీ ఎంపీ గంగుల ప్రతాప్రెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. ప్రకాశం జిల్లాతో పాటు నాలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాయలసీమకు సంబంధించినటువంటి గ్రేటర్ రాయలసీమ పేరుతో ఇటు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతున్నటువంటి పోరాట సమితికి సంబంధించినటువంటి మాజీ ఎంపీలు ఎమ్మెల్యే గంగుల ప్రతాప్రెడ్డి మనతో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రత్యేకంగా దీనికి సంబంధించి మనతో పాటు ప్రతాప్రెడ్డి ఉన్నారు. సార్, చెప్పండి, ప్రధానమైనటువంటి డిమాండ్ కొంతకాలంగా కూడా ఈ యొక్క పోరాట ఉద్యమం పాటు రాయలసీమతో పాటు ఇటు నెల్లూరు, ఒంగోలు కూడా కలుపుకొని ఇటు ఆరు రాష్ట్రాలు, ఆరు జిల్లాలకు సంబంధించిన ఒక రాష్ట్రాన్ని ప్రత్యేకంగా కోరుతున్నారు. ఏంటి మీ డిమాండ్? ఇది కొత్తది కాదండి, గతంలో కూడా అడిగిందాం. ఈవెన్ 90స్లోనే ఇది స్టార్ట్ చేసినాం. తర్వాత 2000 నుంచి కొంత ఉధృతం కూడా చేసినాం. ఆ తర్వాత మీకు ఈ బైఫర్కేషన్ అన్నప్పుడు ట్రైఫర్కేషన్ చేయండి అని కూడా చెప్పి నినాదం ఇచ్చి చెప్పినటువంటి వాడిని, ఈవెన్ హైకమాండ్ కూడా చెప్పినటువంటి వాడిని నేను. ఇప్పుడు కూడా నేను అడుగుతున్నది ఏమంటే, బైఫర్కేషన్ అయిపోయింది కాబట్టి ఈరోజు మళ్ళీ వచ్చినాం, ఇక్కడ మళ్ళీ ఈ యొక్క క్యాపిటల్ చేంజెస్ ఇవన్నీ వచ్చేసింది. సో కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు. సో ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు? మా డెవలప్మెంట్ మాకు ఆగిపోయింది ఇప్పటికే. మీరు ఇంకా ఈ ఆటలతో ఇంకా మరీ వెనకబడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని రిలీవ్ చేయండి, దీనికి విమోచన కలిగించండి అని నా నినాదం. అంటే ఇప్పటికే వెనుకబడినటువంటి ప్రాంతం కర్నూలులో హైకోర్టు ఒకవైపు, ప్రభుత్వం ఏదైతే బిల్లును కూడా సిఫారసు చేసిన ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఉద్యమాన్ని ఇంకా మీరు ఎందుకు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? అసలు కర్నూలులో హైకోర్టు ఏంటండి, రాజధాని ఉండింది. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ న్యూ, ఐ హ్యాడ్ క్యాపిటల్ దేర్. 1953లోనే పెట్టినటువంటిది, నాది నాకు వాపస్ చేయడానికి మీకు ఇబ్బంది ఏంటి? ఎవరు ప్రయత్నం చేయలేదే? చంద్రబాబు ప్రయత్నం చేయలే, ఆయన వదిలేశాడు అనుకుంటే ఈయన వచ్చి ఈయన ప్రయత్నం చేయలే, రెక్టిఫై చేస్తున్నా అన్నాడు. రెక్టిఫికేషన్ అంటే విశాఖపట్నం పంపించడం కాదు కదా, మాది ఇచ్చుండాలా? ఇవ్వలేదు, అన్యాయం జరిగిపోతుంది. ఇంకా ఇది రెక్టిఫై అయ్యేది కూడా కాదు, ఎందుకంటే వీళ్ళు ఒక మాట చెప్పారు కూడా సహజంగా వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉండదు వాళ్ళకి. కాబట్టి శాశ్వతమైనటువంటి ఆ నష్టం ఇప్పుడు జరగబోతుంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మేము ఉద్యమం చేసి తీరాలా, ఇది దిస్ ఇస్ ద రైట్ టైం అని మేము ముందుకు వచ్చాం. అంటే గత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా మీ యొక్క పోరాట సమితి ఉద్యమం భాగంగానే ఇటు రాయలసీమ వెనుకబడిన ప్రాంతంగా గుర్తించారు. అనేక ఉద్యమాల్లో కూడా మీరు పాల్గొన్నటువంటి పరిస్థితుల్లో ఈ టైంలో, పిక్ ఆఫ్ ఈ టైంలో ఒకవైపు కర్నూలుకి ప్రభుత్వం వికేంద్రీకరణలో ఇప్పటికే మూడు ప్రాంతాల్లో ఒక కర్నూలుని సెలెక్ట్ చేసుకున్న ఈ తరుణంలో ఇలాంటి ఉద్యమం ముందుకు తీసుకుపోయే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటారు? ఇక కర్నూలు ఒక్కటని కాదండి, నేను ఆరు జిల్లాల గురించి మాట్లాడుతున్నాను. ఆరు జిల్లాలకు నేను ఒక కర్నూలు నుంచి ప్రాతినిధ్యం అని కాదు కదా. ఈ ఆరు జిల్లాలు నష్టపోయినాయి, ఈ ఆరు జిల్లాలు మొదటి నుంచి నష్టపోతున్నాయి. గతంలో బ్రిటిషర్స్ డేస్లో ఏదో న్యాయం జరుగుతుందని వాళ్ళు ఏదో చేస్తున్న దాన్ని కూడా ఆపించి మనల్ని ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం ఉన్నారు, తర్వాత పెద్ద ఆంధ్రప్రదేశ్ ఉన్నారు, తర్వాత మళ్ళీ విడగొట్టారు, మళ్ళీ ఈరోజు. అంటే వీటి అన్నిటికీ ఎప్పటికప్పుడు ఇదొక ఈ ఆటలో భాగంగా ఈ ప్రాంతం అంతా నలిగిపోయింది. దీన్ని ఇప్పుడు తప్ప ఇంకా మోక్షం ఇచ్చేవాళ్ళు లేరు. నేను కనీసం అంటే ఇప్పుడు మాకు, నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాను. ఈ 40 ఏళ్ళ రాజకీయం తర్వాత కూడా నేను కూడా చెప్పకుండా వెళ్తే నేను కూడా ఇంజస్టిస్ చేసినటువంటి అని అవుతాను. ఎవరో ఒకరు మొదలు పెట్టాలా, వన్ హ్యాస్ టు స్టార్ట్ దిస్, ఐ హవ్ స్టార్టెడ్ దిస్. సో మెనీ పీపుల్ ఆర్ కమింగ్ విత్ మీ. ప్రత్యేక రాష్ట్రంగా వెంటనే కూడా మాకు అమలు చేయాలంటే కూడా గత కొంతకాలంగా కూడా ఏదైతే గంగుల ప్రతాప్రెడ్డి ఒక ఉద్యమంగా ముందుకెళ్తున్నట్టు ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు గ్రేటర్ రాయలసీమ ఒక ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిందంటే కూడా ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తున్న పరిస్థితి మాత్రం కొనసాగుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్. కెమెరా పర్సన్ సునీల్తో నరేష్, AP24 ఇంటూ 7.